చేసేటువంటి పాయింటే ఇప్పుడు ఒక అయోమయం భారతీయ జనతా పార్టీకి అట్లాగే జన సైనికులకంటే ఏం లేదు వాళ్ళకైతే బీజేపీకి ఒక్కదాన్నే అయోమయంలో ఉంచడం అనేటువంటిది నడుస్తూ ఉంది ఎలాగా అంటే భారతీయ జనతా పార్టీ తనతో కలిసి రావాలి బట్ తను మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి సిద్ధం బీజేపీ వద్దంటే నేను విడిపోతా అంటే బీజేపీ భుజం మీదన అంటే బీజేపీని తెలుగుదేశం పార్టీ పవన్ భుజం మీద నుంచి కాలుస్తుంది అనడానికి సాక్ష్యం ఇది ఎందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనంతట తనుగా వచ్చాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను తను వెళ్ళడు కానీ బీజేపీని తన వెంట రమ్మంటాడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటట్టయితే భారతీయ జనతా పార్టీని పొత్తు పెట్టుకునేది కదా మధ్యలో పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళకి నేరుగా పెట్టుకునేది కదా ఇంతకుముందే పెట్టుకుని ఉండేది కదా ఆ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య విభేదం వల్లనే కదా బయటకు వచ్చేసింది వాళ్ళు ఇక్కడ కేంద్రంలో అక్కడ రాష్ట్రంలో ఇక్కడ రెండు చోట్ల కూడా బయటకు వచ్చేసారు కదా వాళ్ళిద్దరి మధ్యన కలిసేటువంటి బంధం ఏమీ లేదు కదా ఎందుకు కలవాలి వాళ్ళిద్దరూ కలిసే అవకాశం లేదు జగన్ని చూసి కలవాలి అనుకునేటట్టయితే కేసీఆర్ని చూసి కలవాలా లేకపోతే దేశంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను ఇంతకుముందు అన్నీ కలిశారా అప్పుడు కమ్యూనిస్టులు ఏమన్నా బీజేపీతో కలిశారా కమ్యూనిస్టులు అప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకమే కదా బీజేపీతో ఏం కలవలేదు కదా లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి ఏమైనా కలుస్తుందా లేదా నవీన్ పట్నాయక్ ఎక్కువ వ్యతిరేకమే కదా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు బీజేపీతో ఏమైనా కలుస్తున్నాడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమే కదా కాంగ్రెస్కి మరి బీజేపీతో ఏమైనా కలుస్తున్నాడా ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే అందరూ ఒకే చోట ఉండాలా ప్రభుత్వం వైపు నుంచి ఒకళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరూ ఒక చోట వైపే ఉండాలి అంటే అది ప్రజాస్వామ్యం కాదు పరోక్ష నియంతృత్వం అవుతుంది రెండు పార్టీల వ్యవస్థ అవుతుంది భారతీయ జనతా పార్టీతో తన పొత్తులో ఉన్నాను కంటిన్యూ అవుతున్నాను సేమ్ టైం తెలుగుదేశం పార్టీతో సంబంధం అయితే ఖాయం జగన్ గద్దెదించడం కోసం బీజేపీని కూడా ఇక్కడోళ్ళు కాదు రాష్ట్ర జాతీయ నాయకులతో మాట్లాడతాం వాళ్ళని తీసుకురావడం అంటే బీజేపీని బలవంతంగా గుంజుకురావడం ఒకవేళ అలా కాదు అనుకునేటట్టే తను అప్పుడు బీజేపీ నుంచి ఇవతలకు వస్తారు అంటే అదిగో నన్ను అన్యాయంగా పంపించేశారని చెప్తారనమాట అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరి ఇప్పుడు మొహమాటం వదిలేయకపోతే బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ఏం చేస్తారో చూడాల్సి ఉంది చీలనివ్వకూడదు అన్నటువంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్తోని పాయింట్కే కట్టుబడి తెలంగాణలో కూడా ఉన్నానని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరు పొత్తుకొస్తారు అనేది ముఖ్యం ఓ రకంగా బీజేపీకి తెలుగుదేశంకి తను ఒక కోట్ చేసినట్టు అనమాట అంటే టెండర్ కోట్ చేసినట్టు కోట్ చేసినట్టు ఇక్కడ కూడా కలుద్దాం రండి అన్నటువంటిది బీజేపీ అయితే అందుకు సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ సిద్ధంగానే ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ దెబ్బతిని ఉన్నారు కానీ ఈయన 7 నుండి 14 దాకా పార్లమెంట్ స్థానాలు ఓ 10 అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయాలన్నది తన సంకల్పం చెప్తున్నారు బీఆర్ఎస్ అయితే చేర్చుకోదు ఒకవేళ ఏమైనా చేర్చుకుంటే అది కొత్త సరికొత్త చరిత్ర అవుతుంది అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవుతుంది ప్రభుత్వ అనుకూల ఓటు చెలనీయకుండా చేసినట్టు అవుతుంది ఇక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశాన్ని కూడా బీఆర్ఎస్ ఏం చేర్చుకోదు కదా చేర్చుకుంటే 2018లో ఏం మాట మాట్లాడారో అది రివర్స్ అవుతుంది కాబట్టి కుదరదు ఇక్కడ బీజేపీ చేర్చుకుంటే క్రిందటిసారి కాంగ్రెస్ బొత్తుకైపోతుంది దాన్ని కూడా క్రిందటిసారి కాంగ్రెస్ తెలుగుదేశాన్ని చేర్చుకున్నందుకే ఎదురు దెబ్బతింది కాబట్టి ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోరాడుతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు ఆల్రెడీ బీఆర్ఎస్తో చేరిపోయి ఉన్నారు ఈ పరిస్థితులలో అక్కడ తెలుగుదేశం జనసేనల మధ్య మాత్రమే పొత్తుకు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు చోట్ల కూడా తెలుగుదేశం జనసేనల మధ్య మాత్రమే పొత్తుకు అవకాశం ఉంది ఈ బంధం ఏ స్థాయిలో బలపడుతుంది ఎన్ని స్థానాలు అందుకుంటారు అన్నటువంటిది ఇక చూడాల్సి ఉంది నాయకులు బోళగా మాట్లాడుతున్నాం అనుకుంటారు ఆ బోళగా మాట్లాడే దాంట్లో మనకి నచ్చితే గనక అది పాజిటివ్గా ఇప్పుడు నేను బాలకృష్ణ మాట్లాడే మాటలను ఎంతో పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది అదే నెగిటివ్గా మిగతా వాళ్ళు టచ్ చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు బాలినేని అట్లాగా బోళగా మాట్లాడుతుంటే పాజిటివ్ అనుకుంటే చక్కగా ఆయన్ని ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించేటువంటి విషయంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నది తన వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటే తనకి వ్యతిరేకం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న మీడియాలో ఏదో జూదం గురించి ఆయన చెప్పుకొచ్చాడట మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒంగోలులో వైకాపా ముఖ్య కార్యకర్తల సమావేశం పాటు తన గతంలో జూదం అలవాటు ఉందని చెన్నైలో ఆడేవాడిని వ్యాఖ్యానించారు సమావేశంలో పాల్గొన్న వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ రాజ్యసభ భేద మస్తానరావు గురించి ప్రస్తావిస్తూ ఎంపీ తనకు మంచి స్నేహితుడని ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే పరిచయం ఉందని తరచూ చెన్నైలో కలుసుకునేవారమని
తనకు జోదం అలవాటు ఉంది కానీ ఆయనకు లేదన్నారు. దీంతో సభ నవ్వులతో నిండిపోయింది. ఇవన్నీ పాత విషయాలంటూ సరిపుచ్చే యత్నం చేశారు. తాను చేసే ఖర్చులు అధికంగా ఉండేవని అప్పట్లో మస్తానరావు వ్యాఖ్యానించేవారన్నారు. అసలు దానికి జనానికి సంబంధించిన అంశం ఏమైనా ఉందా? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సంబంధించినటువంటిది తను పర్సనల్గా వాళ్ళిద్దరి బంధం గురించి మాట్లాడితే అది సంచలన వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేయడం, అంటే అక్కడ బాలినేని లాంటోడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. ఆలోచనతో పాటు అవసరాలు పెరుగుతున్నాయి, అవసరాలతో పాటు ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులతో పాటే ఆదాయం కూడా పెరుగుతుంది. ఇక్కడ ఖర్చులను ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఆదాయాన్ని గురించి ప్రొజెక్ట్ చేయట్లేదు. ఇదివరకటి రోజుల్లో 3000 రూపాయలకి గుమస్తాగా పనిచేసినటువంటి వాళ్ళు 20-30 ఏళ్ళు ఉన్నారు. అంటే ఏడాదికి 50 100 పెంచితే అదే గ్రేట్ అనుకునేటువంటి. ఇప్పుడు ఈ నెలలో 10000 రూపాయలకైతే 6 నెలలు తిరిగేటప్పటికి 15000 రూపాయలు కావాలనేటువంటి రోజులు వచ్చినాయి, లేదా అవకాశాలు వేరే చోటకి పరుగులు పెడుతున్నటువంటి రోజులు. దేశందైనా అంతే, వేరేదేదైనా అంతే, బడ్జెట్ దగ్గరికి రాబోతున్న నేపథ్యంలో లెక్కల చిక్కులు పెడుతూ ఉంటుంటారు. పరిగెట్టేటువంటి దేశం ఎక్కడికో నాశనం అయిపోతుందని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే భారతదేశపు ఆదాయం గత 3 ఆర్థిక సంవత్సరాల సగటు భారతీయుడు తలసరి స్థూల జాతీయ ఆదాయం ఎలా పెరిగిందంటే 2019-20లో 1,07,191, నెలకు 8,932, 2020-21లో 98,629 ఏడాదికి, 8,219 నెలకి. అలాగే అంటే అప్పుడు తగ్గిందనమాట 2020-21లో కరోనా కారణంగా. 2021-22లో 105,955 ఏడాదికి, 8,829 నెలకి. ఇది పెరిగినటువంటిది, అంతకుముందు ఉన్నటువంటి దానికి దగ్గరలోకి వస్తుంది. అంటే 19-20 నాటి ఆర్థిక పరిస్థితుల దగ్గరకు వస్తుంది. ఇట్లా అయితే ధరల పెరుగుదల అదే సందర్భంలో ఇబ్బంది, సాధారణ ప్రజలకు బాగా ఇబ్బంది పెడుతున్నది మాత్రం వంట గ్యాస్. 762 ఉండేది, ఇప్పుడు 1,105 రూపాయలు అయింది. అదే సందర్భంలో పెట్రోల్ 77 నుంచి 109 రూపాయలు అయింది. డీజిల్ 72 రూపాయల నుంచి 97 రూపాయలు అయింది ఈ 3 ఏళ్లలోనే. పొద్దుతిరుగుడు నూనె 85 నుంచి 137, వేరుశనగ నూనె 100 నుంచి 158, అలాగే రూపాయి మరొకవైపున ఇతర రకాలైనటువంటి అన్నీ కూడా ఈ రేట్ల పెరుగుదల కూడా భారీగానే కనబడుతుంది. అయితే ఆదాయ వనరులు పెరిగినాయి. ఈ ఆదాయ వనరులు పెరిగినటువంటి స్థాయి అందరికీ ఉందా లేదన్నది ఇక్కడ ప్రశ్న. ఆ అందరిలో పేదలు లేరు, పేదల ఆదాయ వనరు కూడా పెరిగింది, కానీ ఎగువ మధ్య తరగతికి పెరిగినంతగా లేదు. అందుకనే సంక్షేమాలు నడుస్తున్నాయి. ఈ సంక్షేమాలు వద్దని చెప్పే ప్రయత్నంలో ప్రభుత్వాలు నిర్మోహమాటంగా చేస్తుండటానికి కారణం అదే. ఒక పక్కన బాధ ఉన్నప్పుడు రెండో పక్కన ఆ బాధకి కొంత పరిష్కారం చూపించకపోతే ప్రజాగ్రహం పెరుగుతుంది. కాబట్టి సర్కార్ ఒక డబుల్ గేమ్ ఆడుతోంది. ఏంటంటే ఓ పక్కన న్యాయ వ్యవస్థ, కొలీజియం వ్యవస్థ మీద ఆగ్రహం ఉంది. ఆ వ్యవస్థలో కొంతమంది న్యాయమూర్తులని వారసులుగా తీసుకుంటూ ఉన్నారన్నటువంటి కోపం ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి దుర్లక్షణాల గురించి చెప్పినా వినట్లేదన్న కోపం ఉంది. ఆ నేపథ్యంలో అలాగే చెప్పినా న్యాయమూర్తులు వినట్లేదు కాబట్టి, 2 సార్లు పంపించినా వినట్లేదు కాబట్టి దాన్ని లీక్ చేసింది. ఆ లీక్తో మొన్ననే చెప్పుకున్నాం, 5 న్యాయమూర్తులు ఎవరెవరైతే ఎంపిక అయ్యారో వాళ్ళకి సంబంధించిన చరిత్ర, ఇంటెలిజెన్స్ రాలాంటి వాళ్ళు తేల్చినటువంటి చరిత్ర. ఇప్పుడు దీని మీద తప్పించుకోవడానికి ఒక కాన్సెప్ట్ వాడారు కిరణ్ రిజిజు. న్యాయమూర్తులుగా ప్రతిపాదించిన వ్యక్తులపై నిఘా వర్గాలు ఐబీ రా అందించిన నివేదికను సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల వెబ్సైట్ ద్వారా బహిర్గతపరచడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తొలిసారి స్పందించారు. రహస్యంగా క్షిప్తపరచాల్సిన సమాచారాన్ని బహిర్గతం చేయడం తీవ్రమైన అంశమని తెలిపారు. ఇది పెను ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించారు. కొందరు న్యాయవాదులను హైకోర్టు జడ్జిలుగా నియమించడానికి సంబంధించి కొలీజియం గతంలో చేసిన సిఫార్సుల్ని పునరుద్ఘాటిస్తూ వారిపై నిఘా వర్గాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో విలేకరులు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి కిరణ్ రిజిజు జవాబిచ్చారు. నిఘా విభాగాల రహస్య నివేదికలను వెల్లడించడంపై తీవ్రమైన విషయమని, అయితే దీనిపై సరైన సమయంలో స్పందిస్తానని కిరణ్ రిజిజు అన్నారు. కీలక సమాచారం వెల్లడిపై భారత ప్రధాన న్యాయమూర్తి ఏదైనా మాట్లాడతారని అడగగా ఆయన, న్యాయ వ్యవస్థ అధినేత నేను ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మధ్య వారధి లాంటి వాడిని, మేము కలిసి పనిచేయాల్సి ఉంటుంది, తరచూ కలుస్తుంటామని కేంద్ర న్యాయమంత్రి అన్నారు. జడ్జీల నియామకం పాలనాపరమైన అంశమని, వ్యాజ్యాలపై తీర్పులు ఇవ్వడం అందుకు పూర్తిగా భిన్నమైనదని రిజిజు చెప్పారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది ప్రభుత్వం లీక్ చేసింది కదండి, సుప్రీంకోర్టే లీక్ చేసింది, కానీ ఇక్కడ అనుకున్నది జరిగినట్లేదు, రివర్స్ అయింది. ఎట్లాగా? ఏ కారణాల వలన వాళ్ళని తొలగించారన్నటువంటి కొలీజియం సిఫార్సులకు సంబంధించి వాళ్ళది ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందని రాశారు. దాంతో ఇట్లాంటి వాళ్ళని జడ్జిలుగా సిఫార్సు చేశారని ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, కానీ ఆ న్యాయమూర్తుల పట్ల ఎవరికి పాజిటివ్ రాలేదు అట్లా నియమించాలన్నటువంటి దాని పట్ల.
ఇక్కడ ఇది బయటికి రిలీజ్ చేశారు, బాగుంది కొలీజియం. అసలు సిఫార్సు చేసేటప్పుడు ఏ కారణంగా సిఫార్సు చేశారు, ఏ ఏ పేర్లు కొలీజియం దగ్గరికి వచ్చినాయి, వాళ్ళల్లో వీళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేశారు, మిగతా వాళ్ళని ఎందుకు తిరస్కరించారు అనేది కూడా పెట్టి వెబ్సైట్లో పెడితే పారదర్శకంగా ఉంటుంది. మరి భవిష్యత్తులో అదేమైనా జరుగుతుందని చూడాలి. టీలో వెల్లంపల్లి శ్రీనికి చెక్ పెడుతున్నారా, అది సామినేని ఉదయభాను ఆ ప్లాన్ చేశారా, దానికి వెల్లంపల్లి ఆగ్రహంతో ఊగిపోతున్నారా, తాజాగా జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా దుర్భాషలాడుకున్నారు. తాజాగా బొప్పన కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వచ్చి శుభాకాంక్షలు తిరిగి వెళ్తున్న సమయంలో వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ వచ్చారు. ఉదయభాను ఎదురుపడగానే వెల్లంపల్లి ఆగ్రహంతో తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్ని సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్ళడానికి నువ్వెవరు పోటుగాడివే అని పరుషు పదజాలంతో దూషించారు. పార్టీలో సీనియర్ లీడర్ను నీలా పదవి కోసం మారలేదు, మూడు పార్టీలు మారిన అవసరం వెళ్ళి నువ్వు నోరొద్దులో పెట్టుకుని మాట్లాడు, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారట. అనంతరం ఇరు నేతలు అనుచరులు వాళ్ళని పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దు మణిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2014 కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి ఓటమి పాలయ్యారు. ఇటీవల కాలంలో ఆకుల వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గత వారం ఉదయభాను తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ ఆకుల శ్రీనివాస్ ఎదురుపడ్డారు. ఈ నెల 28 తన కుమార్తె వివాహమని సీఎం జగన్కి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చానని ఆకులు తెలిపారు. ఉదయభాను తనతో పాటు శ్రీనివాసన్ సీఎం వద్దకు తీసుకెళ్లి వివాహ ఆహ్వాన పత్రిక అందజేయించారు. తన మీద పోటీ చేసిన వ్యక్తిని జగన్ వద్దకు తీసుకెళ్లడంపై వెల్లంపల్లి మంగళవారం ఉదయభానుపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. కాకపోతే ఆకుల శ్రీనివాస్కి సంబంధించినంతవరకు అక్కడ విజయవాడ వెస్ట్ కులాల సమీకరణాలు ఎక్కువ చూస్తారు జగన్మోహన్ రెడ్డి. అందులో ఆకుల శ్రీనివాస్ అంటే అంతకుముందు కూడా పడదు, ఎందుకంటే ఇతను కాంగ్రెస్లో ఉండేవాడు. వెల్లంపల్లి అంతకుముందు ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టేటటువంటి స్టేట్మెంట్లు ఇచ్చాడు కాబట్టి పడదు. వ్యక్తిగతంగా సీటు పరంగా అయితే ఆకుల శ్రీనివాస్కి ఇచ్చే సీన్ ఏమి ఉండదు, ఎందుకంటే విజయవాడ వెస్ట్ వచ్చేటప్పటికి ముస్లింస్ హయ్యెస్ట్, తర్వాత నగరాలు, తర్వాత వైశ్యాస్, కాబట్టి ఆ మూడు సామాజిక వర్గాల వాళ్ళకే ఎమ్మెల్యే ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. అందులో కులాల లెక్కలు బాగా చూసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి, కాబట్టి ఆయన సీటుకి ఎసరు కాదు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఈగో క్లాష్ వచ్చింది. సరే, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మేయర్ పీఠానికి సంబంధించిన ఎన్నికను అడ్డుకోవడం అనేది సిగ్గుచేటు, ప్రజాస్వామ్య విరుద్ధం, నైతిక విలువలే కాదు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ఢిల్లీలో మొన్న ఎన్నికలు జరిగినాయి. అంతకుముందు ఎప్పుడు కార్పొరేషన్లో బీజేపీదే ఆధిపత్యం, మొన్నటిసారి ఓటమి పాలైంది, ఇది మొత్తం ఒకటిగా జాయిన్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడితో ఆగిపోవాలి. రకరకాలైనటువంటి ఆప్షన్స్ పెట్టుకున్నారు, వర్కౌట్ అయ్యేటటువంటి పరిస్థితి కాదు. 12 మంది దాకా నామినేట్ అవ్వాల్సినటువంటి ఉంది, ఆ నామినేట్ చేసినా కూడా చాలదు ఇక్కడ. అలాంటి సందర్భంలో వ్యూహాత్మకంగా బాధ్యతగా వ్యవహరించాలి. అప్పట్లో పార్టీ కూడా మేమేం అడ్డుపడమంది, కానీ నిన్న మేయర్ ఎన్నిక సందర్భంగా వివాదం చేసుకొచ్చింది. మేయర్ని ఎన్నుకోవడంలో ఢిల్లీ నగరపాలక సంస్థ మరోసారి విఫలమైంది. మంగళవారం ఎంసీడీ సమావేశమైన ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయకుండానే వాయిదా పడింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. భాజపా వాగ్వాదం మధ్య సభను వాయిదా వేస్తున్నట్టు భాజపా కౌన్సిలర్ ప్రెసైడింగ్ అధికారి సత్యశర్మ ప్రకటించారు. ఎన్నిక చేపట్టడానికి వీలుగా భాజపా కౌన్సిలర్లు వెనక్కి రావాలని ఆమ్ ఆద్మీకి చెందిన కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు డిమాండ్ చేస్తూ సభలోనే బయటించారు. వాళ్ళంతా వెనక్కి వచ్చే వరకు, ఎన్నిక జరిగే వరకు సభ నుంచి కదిలేదు లేదని భీష్మించి కూర్చున్నారు. మేయర్ ఎన్నిక కోసం ఈ నెల 6 మొదటిసారి సమావేశం నిర్వహించినప్పుడు చోటు చేసుకున్న రభసం దృష్టిలో పెట్టుకుని ఈసారి అసాధారణ స్థాయిలో భద్రత కల్పించారు. సివిక్ సెంటర్ లోపల బయట కూడా భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రెసైడింగ్ ఆఫీసర్గా శశిశర్మ చేత లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ముందుగా ప్రమాణం చేయించారు. ఈ విషయమై ఆప్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత నామినేటెడ్ సభ్యులు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తు నినాదాలు చేశారు. శశిశర్మ కొందరు ఆప్ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఎన్నికైన వాళ్ళని పక్కన పెట్టి నామినేటెడ్ సభ్యులు ముందుగా ఆహ్వానించడానికి తప్పుపడుతూ ఆప్ కౌన్సిలర్ నినాదాలు ఇచ్చారు. మేయర్ ఎన్నిక ప్రారంభమైన వెంటనే భాజపా ఆప్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీల వారు వాగ్వివాదానికి దిగారు. ఆప్ సభ్యులు 4 గంటల పాటు పైగా ధర్నా నిర్వహించి రాత్రి 7:30 విరమించారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య, బీజేపీ చేస్తున్నటువంటి ఒక నియంతృత్వ చర్య అనాల. దాని తర్వాత వాళ్ళకి శిక్ష వేయడం మా బాధ్యత. శిక్ష తగ్గింపు అనేది మా పరిధిలోకి రాదు, అది ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బట్టి ఉంటుంది తప్పించి న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదు అంటూ కోర్టు తేల్చి చెప్పడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. సుప్రీంకోర్టు రూలింగ్ ఇవ్వడం కూడా ఇది. యావజ్జీవ ఖైదును అనుభవిస్తున్న దోషి తనను శిక్షాకాలం ముగియకముందే జైలు నుంచి విడుదల చేయాలని అభ్యర్థిస్తే అప్పటికి అమల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్కి చెందిన ఓ ఖైదీ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. డబ్బు వివాదంలో వ్యక్తిని హత్య చేసిన హితేష్ అలియాస్ శివశంకర్ దవేకి న్యాయస్థానం
2002లో జీవితకాలపు జైలు శిక్ష విధించింది. తాను 15 ఏళ్లుగా జైల్లో ఉంటున్నానని సడలింపు వ్యవస్థతో కలిపితే 19 ఏళ్ల సమయాన్ని పూర్తి చేసినందుకు విడుదల చేయాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పలు కారణాలు పేర్కొంటూ ఆ పిటిషన్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హితేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే మేం కాదు చేయాల్సింది, ప్రభుత్వం ఇష్టమైతేనే చేస్తుంది తప్పించి మేం చేయక్కర్లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఫైడ్గా ఉంటాయి అంటాం, ఈవెన్ అక్కడ క్యూ లైన్లకు కూడా ఏ తాళ్ళు పోలీసులు అడ్డమో ఉండరు, జస్ట్ జనమే క్యూ లైన్లో నుంచుంటారు. బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడైనా లేకపోతే కనుక చెక్ఇన్ అయినా సరే, ఇక రాబోయేటువంటి రోజుల్లో పోలీసులను పెట్టి తాళ్ళు అవన్నీ కట్టి తీసుకెళ్ళలేము. ఎందుకంటే ఫ్లైట్లలో తరచూ జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆ హుందాతనం అంటే ధనవంతులలో కూడా హుందాతనం లోపిస్తుందన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. లేటెస్ట్గా చూస్తే యావజ్జీవ ఖైదును అనుభవిస్తున్న దోషి తనకు శిక్షాకాలం ముగియకముందే జైలు నుంచి విడుదల తమ విమానాల్లో ఇటీవల జరిగిన ఘటనలతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణాల్లో మద్యం అందించే విధానానికి జనవరి 19న కొన్ని సవరణలు చేసింది. ప్రయాణికులు ఎవరైనా ఒక స్థాయికి మించి మద్యం తీసుకుంటున్నారు భావిస్తే ఆ పైన వాళ్ళకి సర్వ్ చేయడానికి నిరాకరించవచ్చని సిబ్బందికి సూచించింది. అయితే అది గౌరవప్రదమైన పద్ధతిలో ఉండాలని స్పష్టం చేసింది. ఇక మద్యం ఇవ్వం అని చెప్పే సందర్భంలో వాళ్ళని తాగుబోతని పిలవకూడదు, వాదనకు దిక్కకూడదు, హెచ్చుగా మాట్లాడకూడదని సూచించింది. సొంతంగా మద్యం తెచ్చుకుని తాగే ప్రయాణికులు గుర్తించే బాధ్యత సిబ్బందిదేనని స్పష్టం చేసింది. అయితే ఇలాంటి వాటి మీదన గొడవలు అవుతూ ఉంటుంటాయి. సహజంగా మాకు ఇంకా మందు పొయ్యమంటూ ఉంటుంటారు. తాగిన మత్తులో వాళ్ళు చేస్తే ఎట్లా ఉంటుందో అర్థం కాదు. నిన్నగాక మొన్న మళ్ళీ ఇంకొక ప్రయాణికుడు ఫ్లైట్లో గొడవ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ మీద తీవ్ర ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎవడో ఒక బకరాగాన్ని తీసుకొచ్చేసి ఒక కేసు ఇరికిచ్చేసేసి క్లోజ్ చేసే ప్రయత్నం చేయడం, అందులో కొన్ని సినిమాల్లో హీరోలు అయితే కనుక ఆ తర్వాత దాన్ని ఎదుర్కొని మళ్ళీ కోర్టులో వాదనలు వినిపించి పోలీసులు దోషులుగా తేల్చడం లేకపోతే వాళ్ళని చంపేయడం ఇట్లాంటి సినిమాల్లో నడుస్తుంటాయి. బట్ నిజ జీవితంలో గోత్రాలు జరిగింది అదే. చంపబడినటువంటి వాళ్ళు మొదట హిందువులు అక్కడ ఉన్నటువంటి రైల్లో, బట్ దాన్ని పక్కన పెట్టేసి దానికి ప్రతిగా జరిగినటువంటి ఘర్షణల్లో చనిపోయినటువంటి వాళ్ళని ఇష్యూ గురించి అక్కడ కవర్ చేయడానికి ఆనాడు పోలీస్ డిపార్ట్మెంట్, మోడీ ఎట్లాగూ ముఖ్యమంత్రి తప్పించి ప్రధానమంత్రి గారు, కేంద్రంలో కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటూ వచ్చారు. చివరికి మోడీ మాట కూడా వినలేదు. ఈవెన్ అప్పుడే కదా అమిత్ షా మీద కూడా కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కేసులు ఒక్కొక్కటి కొట్టివేయబడుతున్నటువంటి రోజులు. గుజరాత్లో గోద్రా అల్లర్ల సందర్భంగా 2 చిన్నారులు సహా 17 మంది మైనార్టీలు హతమార్చిన కేసులో మొత్తం 22 మంది నిందితులను పంచమహల్ జిల్లాలోని హరోల్ టౌన్ కోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులను దోషులుగా గుర్తించేందుకు తగిన ఆధారాలు లేకపోవడంతో అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి హర్ష్ త్రివేది వాళ్ళని విడుదల చేస్తూ తీర్పిచ్చిన డిఫెన్స్ న్యాయవాది గోపాల్ సిన్హా సోలంకి వెల్లడించారు. కాగా నిందితులు 8 మంది ఇప్పటికే మరణించారు. డెలౌల్ గ్రామంలో ఫిబ్రవరి 28, 2002లో 17 మంది మైనార్టీలు హత్యకు గురయ్యారు. అనంతరం ఆధారాలు దొరకకుండా వారి భౌతిక కాయాలు నిందితులు తగలబెట్టేశారు. ఫిబ్రవరి 27, 2007లో గోదరాపట్నంలో శబర్మతి ఎక్స్ప్రెస్ను కొందరు దొండగులు తగలబెట్టిన ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. వీళ్ళలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు అత్యధికులు. ఈ ఘటన అనంతరం గుజరాత్లోని పలు ప్రాంతాల పెద్ద ఎత్తున మతకలహాలు చెలరేగిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బట్ ఇక్కడ ఇప్పుడు నిజం వీళ్ళ నిర్దోషులు విడిచిపెట్టారు. అసలు దోషులు ఎవరు ఇప్పుడు ఎవరు తెలుస్తారు ఇన్నేళ్ల తర్వాత? వ్యవస్థలో ఉన్న అతిపెద్ద డొల్లతనం ఇదే. ఇదే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కేసులో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోటో తీసుకున్న బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజని అరెస్ట్ అయ్యారు. బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న రసపుత్ర రజనీని నకిలీ నోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వైకాపా ముఖ్య నేతలతో ఉన్న పరిచయాలు కార్పొరేషన్ పదవిని అడ్డం పెట్టుకుని నేరాలకు పాల్పడినట్టు తెలియదు. పొద్దుటూరుకు చెందినటువంటి చరణ్ సింగ్తో పాటు రజనీని సుబ్రహ్మణ్యపుర టానా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పొద్దుటూరులో వైకాపాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎమ్మెల్యే రాచమౌళి శివప్రసాద్ రెడ్డి అన్నదండలతో కార్పొరేషన్ డైరెక్టర్ పదవి దక్కించుకుంది. ఇటీవల పదవీకాలం ముగియడంతో తిరిగి పదవిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమె దగ్గర 44 లక్షల విలువ గల 500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం తమకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఈ నోట్లను తక్కువ కొని బెంగళూరులో చలామణిలోకి తీసుకొస్తున్నట్టు విచారణలో తేలింది. పొద్దుటూరు ఎమ్మెల్యేకు అనుచరురాలిగా ఉన్న ఈ మహిళా నేత దొంగ నోట్ల కేసులో పోలీసులు చెక్కడం రాజకీయంగా దుమారం రేపుతా ఉంది.